విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 41వ మహానాడును ఇంత రంగరంగ వైభవంగా స్థాపించడానికి చేయడానికి మన నందమూరి తారక రామారావు గారు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ మహానాడును ఏర్పాటు చేయడం జరిగింది। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను భావి పౌరులను భవిష్యత్ కొరకు ఈ జగన్ మోహన్ రెడ్డిని గద్దించడానికి తెలుగుదేశం రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న ఈ మహానాడే నాందిగా మేమందరం భావిస్తున్నాం। మహానాడికి రావడానికి కనీసం బస్సు సౌకర్యం కూడా కల్పించడం ఎన్నే సూపరండి సూపర్ మహానాడు సూపర్ ఒక్క బస్సు కూడా ఏర్పాటు చేయకుండా చాలా నిరంకుశంగా చేశారు। ఈవేళ 20-30 వేల మంది వస్తారు అనుకున్న దానికి లక్ష మంది ఈవేళ దాటిపోయారు। ఒక్క వెహికల్ కూడా ఒక్క ఆర్టీస్ బస్సు కూడా వాళ్ళు లేదు। దత్రిలిపోయింది రాజమండ్రి అంతా దత్రిలిపోయింది కొంచెం పక్కన వేసుకుందాం దత్రిలిపోయింది రాజమండ్రి అంతా స్కూల్ బస్సులు తెచ్చుకుందాం అనుకున్నా గానీ వాడికి పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు ఎందుకని ఈ ఈ మహానాడు మీటింగ్ బాగా ఈ మహానాడు అక్కడ చేయాలి ప్రజల్లో లేదు మహానాడు జనం రాలేదు మహానాడు ఎక్కడ పోయింది అని చేయడం కోసం వాళ్ళ పన్నెండు కుదుర్తులు కుట్రలు వందకి 1000 రెట్లు సక్సెస్ 20,000 మంది ఇవాళ ప్రతినిధులు సభ సార్ లక్ష మంది దాటిపోయారు మీరు ఉన్నా ఊళ్ళో నుంచి ఎవరినైనా అడగండి ఇలా వైసీపీ లోకం జిల్లా ఇచ్చారు కిమ్మిడి కళా వెంకట్రావు ఆధ్వర్యంలో ఇక్కడ రాజమండ్రి మహానాడుకి ఇచ్చేసి ఉన్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో 2024 ఇది ప్రపంచం కాదు తుఫాను యూదు తుఫాన్ లాగా ఆ విధంగా జనాలు కూడా జనాలు అంత ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ వస్తున్నారు దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటారు రైతులకి యూత్కే ఒక యూత్ ఉద్యోగం కానీ ఒక సామాన్య రైతు కుటుంబం కానీ ఏ విధంగా ఏది చేయాలని చేయాలన్నా అన్ని వస్తువులు నిత్యత వస్తువులు పెరిగిపోయాయి ప్రతి వస్తువు గ్యాస్ ఈరోజు 1200 రూపాయలు గ్యాస్ ప్రతి ఐటమ్ కేంద్రం పెంచింది కేంద్రం అంటే రాష్ట్రం కూడా చంద్రబాబు పెంచారు ఇప్పుడు 1200 కేంద్రం పెంచింది ఇంతకు ముందు 500 రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్యాస్ ఉంటే చంద్రబాబు నాయుడు పెంచాడో పెంచాడో అన్నారు 66 రూపాయలు డీజిల్ ఉంటే పక్క రాష్ట్రాల్లో తక్కువ ఉంది కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఉందని చెప్పి జగన్ గారు ప్రచారం చేశారు। అలాగే ఈరోజు 110 రూపాయలు పెట్రోల్ ఉంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 76 రూపాయలు పెట్రోల్ ఉండేది అప్పుడేమో కేంద్రం ఇప్పుడేమో కేంద్రం కాదా అంటే జనాలు మోసం చేయడానికి తప్ప జనాలు మోసం చేయడానికి తప్ప ఇది ఆయన పరిపాలన అనేది ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది చిన్నపిల్లల నుంచి అప్పుడు జగన్ పాదయాత్ర చేసి చిన్న పిల్లల నుంచి గజిటెడ్ ఆఫీసర్ వరకు రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు ఇప్పుడు చిన్న పిల్లల నుంచి గజిటెడ్ ఆఫీసర్ పోవాలి జగన్ మా బుద్ధి జగన్ అంటారు సైకో